ఓం శాంతి మురళి తారీఖు డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై సాకార్ మురళి మధురమైన పిల్లలారా మీకు ఇప్పుడు తండ్రి ద్వారా దివ్య దృష్టి లభించింది ఆ దివ్య దృష్టి ద్వారానే మీరు ఆత్మ పరమాత్ములను చూడగలరు ప్రశ్న డ్రామలోని ఏ రహస్యాన్ని అర్థము చేసుకున్నవారు ఏ సలహను ఎవ్వరికీ ఇవ్వరు జవాబు డ్రామలో జరిగిపోయినదంతా మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అవుతుందని ఎవ్వరు అర్థము చేసుకుంటారో వారు ఎప్పుడు ఎవరికి భక్తిని వదిలిపెట్టమని సలహా ఇవ్వరు ఎప్పుడైతే వారి బుద్ధిలో జ్ఞానము బాగా కూర్చుంటుందో అప్పుడు మనమంతా ఆత్మలమని మనము అనంతమైన తండ్రి ద్వారా వారసత్వం తీసుకోవాలని అర్థము చేసుకుంటారు బేహద తండ్రి పరిచయము లభించినప్పుడు హద్దులోని విషయాలన్నీ స్వతహగానే సమాప్తమైపోతాయి ఓం శాంతి ఆత్మలైన మీరు మీ స్వధర్మములో కూర్చొని ఉన్నారా ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అడుగుతున్నారు ఎందుకంటే పిల్లలు అనంతమైన తండ్రి ఒక్కరేనని తెలుసుకున్నారు కేవలం వారిని మాత్రమే అని అంటారు సుప్రీం ఆత్మ లేక పరం ఆత్మ అని అంటారు పరమాత్మ తప్పనిసరిగా ఉన్నారు పరమాత్మ లేనే లేరని అనరు పరమ ఆత్మ అనగా పరమాత్మ ఇది కూడా వివరించబడింది తిక్కమక పడరాదు ఎందుకంటే ఐదు వేల సంవత్సరాల క్రితము కూడా ఈ జ్ఞానము మీరు విన్నారు వినేది ఆత్మనే ఆత్మ చాలా చిన్నది సూక్ష్మమైనది ఎంత చిన్నదంటే దానిని ఈ కన్నులతో చూడలేము ఆత్మను ఈ కన్నులతో చూచిన మనుషులు ఎవ్వరూ ఉండరు చూడవచ్చు కానీ కేవలం దివ్య దృష్టితోనే చూడాలి అది కూడా డ్రామా ప్లాన్ అనుసారము జరుగుతుంది అచ్చ ఎవరికైనా ఆత్మ సాక్షాత్కారమైందనుకోండి అది కూడా ఇతర వస్తువులను చూసినట్లు ఈ కన్నుల ద్వారానే జరుగుతుంది భక్తి మార్గములో కూడా ఏదైనా సాక్షాత్కారము జరిగినా అది కూడా ఈ కన్నుల ద్వారానే జరుగుతుంది దివ్య దృష్టి లభించినప్పుడు చైతన్యములో చూస్తారు ఆత్మకు జ్ఞాన చక్షు లభిస్తుంది దాని ద్వారా చూస్తారు కానీ ధ్యానములో చూస్తారు భక్తి మార్గములో చాలా భక్తి చేసినప్పుడు సాక్షాత్కారము జరుగుతుంది మీరాబాయికి సాక్షాత్కారమైనప్పుడు ఆమె నృత్యము చేసేది నిజానికి అక్కడ వైకుంఠము లేనేలేదు ఇది ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితము జరిగి ఉంటుంది అప్పుడు వైకుంఠము లేదు జరిగిపోయిన దానిని దివ్య దృష్టితో చూడటం జరుగుతుంది భక్తి అధికంగా చేస్తూ చేస్తూ పూర్తిగా భక్తిమయమైనప్పుడు సాక్షాత్కారం అవుతుంది కానీ దానివలన ముక్తి లభించదు ముక్తి జీవన్ముక్తుల మార్గము భక్తి మార్గానికి పూర్తిగా భిన్నమైనది భారతదేశంలో అనేక మందిరాలున్నాయి మందిరములో శివలింగాన్ని పెద్దది లేక చిన్నది ఉంచుతారు ఆత్మ ఎలా ఉంటుందో పరమపిత పరమాత్మ కూడా అలాగే ఉంటారని పిల్లలైనా ఇప్పుడు తెలుసు ఇరూరీ సైజు ఒకటిగానే ఉంటుంది తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు ఆత్మలందరూ సోదరులే ఆత్మలు పాత్రను అభినయించేందుకు శరీరాలలో ప్రవేశిస్తాయని అర్థము చేసుకోవాలి ఇవి భక్తి మార్గములోని కట్టుకథలు కావు జ్ఞాన మార్గములోని విషయాలు కేవలం ఒక్క తండ్రి మాత్రమే చేయిస్తారు తెలియజేసేవారు అనంతమైన తండ్రి నిరాకారుడని మొట్టమొదట అర్థము చేయించాలి వారిని గురించి పూర్తిగా ఎవరికీ తెలియదు వారు సర్వ్యాపి అని అనేస్తారు ఇది సరికాదు తండ్రిని చాలా ప్రేమగా పిలుస్తారు బాబా మీరు వచ్చినప్పుడు మేము మీపై పూర్తిగా సమర్పణ అవుతామని అంటారు నాకు మీరు తప్ప మరెవ్వరు లేరని అంటారు కావున వారిని తప్పనిసరిగా స్మృతి చేయాల్సి వస్తుంది వారు కూడా స్వయంగా పిల్లలారా అని పిలుస్తారు వారు ఆత్మలతోనే మాట్లాడతారు దీనిని ఆత్మిక జ్ఞానమని అంటారు ఆత్మ పరమాత్మలు చాలా కాలము వేరుగా ఉన్నారు అని మహిమ కూడా చేస్తారు ఎంత కాలము ఉంటారో లెక్క కూడా తెలపబడింది చాలా కాలము నుండి ఆత్మలైన మీరు వేరుగా ఉంటారు మీరే మళ్ళీ ఈ సమయములో తండ్రి వద్దకు రాజయోగము నేర్చుకునేందుకు వచ్చారు ఈ టీచర్ మీకు సేవకుడు టీచర్ ఎల్లప్పుడూ వినయ విధేయతలు గల సేవకునిగా ఉంటాడు తండ్రి కూడా నేను పిల్లలందరికీ సేవకుడనని అంటారు ఓ పతిత పావన మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయండి అని మీరు ఎంతో అధికారముతో పిలుస్తారు అందరూ భక్తులే ఓ భగవంతుడా మీరు వచ్చి భక్తులైన మమ్ములను మళ్ళీ పావనంగా చెయ్యండి అని పిలుస్తారు స్వర్గమును పావన ప్రపంచమని నర్కమును పతిత ప్రపంచమని అంటారు ఇవన్నీ అర్థము చేసుకునే విషయాలు ఇది కళాశాల లేక గాడ్ ఫాదర్లీ విశ్వవిద్యాలయము దీని లక్ష్యము మనుషులను దేవతలుగా తయారు చేయడం మేము ఇలా తయారవ్వాలని పిల్లలు నిశ్చయించుకుంటారు నిశ్చయము లేని వారు పాఠశాలలో అసలు కూర్చుంటారా లక్ష్యమైతే బుద్ధిలో ఉంది బ్యారిస్టర్గా లేక డాక్టర్గా అవుతామని అనుకున్నప్పుడే కదా చదువుతారు నిశ్చయము లేకుంటే ఇక్కడకు రానే రారు మేము మనుషుల నుండి దేవతలుగా నరుని నుండి నారాయణునిగా అవుతామని మీకు నిశ్చయముంది ఇది సత్య సత్యమైన నరుని నుండి నారాయణునిగా తయారయ్యే కథ వాస్తవానికి ఇది చదువు కాని దీనిని కథ అని ఎందుకంటారు ఎందుకంటే ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా దీనిని మీరు విన్నారు జరిగిపోయింది జరిగిపోయిన దానిని కథ అని అంటారు ఇది నరుని నుండి నారాయణునిగా తయారయ్యే శిక్షణ నూతన ప్రపంచములో దేవతలుంటారని పాత ప్రపంచములో మనుషులుంటారని పిల్లలు హృదయములో అర్థము చేసుకున్నారు దేవతలలో ఉన్న గుణాలు మనుషులలో లేవు అందుకే వారిని దేవతలని అంటారు మనుషులు దేవతలకు నమస్కరిస్తారు మీరు సర్వగుణ సంపన్నులు అని అంటూ స్వయాన్ని పాపులమని నీచులమని చెప్పుకుంటారు కదా ఇలా అనేది మనుషులే దేవతలు మనుషులతో ఇలా అనరు దేవతలు సత్యయుగమలో ఉంటారు కలియుగములో ఉండరు అయితే ఈ రోజులలో అందరినీ శ్రీశ్రీ అని అనేస్తారు శ్రీ అనగా శ్రేష్ఠులు సర్వశ్రేష్టంగా తయారు చేయగలవారు ఒక్క భగవంతుడు మాత్రమే శ్రేష్టమైన దేవతలు సత్యుగంలో ఉండేవారు ఆ సమయంలో మనుషులెవ్వరూ శ్రేష్టంగా లేరు పిల్లలైన మీరిప్పుడు బేహద్ సన్యాసము చేస్తారు ఈ పాత ప్రపంచము సమాప్తం అవుతుందని మీకు తెలుసు అందువలన వీటన్నిటిపై వైరాగ్యము కలిగింది వారిది హఠయోగ సన్యాసం ఇల్లు ఆకిల్లి వదిలి మరల వచ్చి పెద్ద పెద్ద భవనాలలో కూర్చుంటారు లేకుంటే కుటీరానికి ఖర్చు ఏమీ ఉండదు ఏకాంతము కావాలంటే కుటీరములో కూర్చోవాలి భవనాలలో కాదు బాబకు కుటీరము తయారు చేయబడింది కుటీరుమలో అన్ని సుఖాలున్నాయి ఇప్పుడు పిల్లలైనా మీరు పురుషార్థము చేసి మనుషుల నుండి దేవతలుగా తయారవ్వాలి డ్రామలో ఏమేం జరిగిపోయిందో అదంతా మళ్ళీ ఖచ్చితంగా పునరావర్తమవుతుందని మీకు తెలుసు అందువలన భక్తి వదలేమని ఎవ్వరికీ సలహా ఇవ్వరాదు ఎప్పుడైతే జ్ఞానము బుద్ధిలో కూర్చుంటుందో అప్పుడు మనమంతా ఆత్మలమని అర్థము చేసుకుంటారు అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలని కూడా తెలుసుకుంటారు బేహద్ తండ్రి పరిచయము లభించినప్పుడు హద్దు విషయాలన్నీ సమాప్తమైపోతాయి తండ్రి అంటున్నారు గృహస్థ వ్యవహారములో ఉంటూ కేవలం బుద్ధి యోగాన్ని తండ్రితో జోడించాలి శరీర నిర్వహణ అర్థము కర్మలు కూడా చేయాలి భక్తి మార్గములో కూడా కొంతమంది చాలా నవదా భక్తి చేస్తారు ప్రతిరోజు వెళ్ళి నియమానుసారము దర్శనము చేసుకుంటారు అది దేహదారుల వద్దకు వెళ్ళడం అవన్నీ దేహ సంబంధమైన యాత్రలు భక్తి మార్గములో ఎన్నో ఎదురు దెబ్బలు తినవలసి ఉంటుంది ఇక్కడ అటువంటిదేమీ లేదు ఎవరైనా వచ్చినప్పుడు అర్థము చేయించేందుకు కూర్చోబెడతారు స్మృతి చేసేందుకు ఒక జాగలోనే కూర్చొనే అవసరము లేదు భక్తి మార్గములో కృష్ణుని భక్తులు నడుస్తూ తిరుగుతూ కృష్ణుని స్మృతి చేయలేరని కాదు అందుకే చదువుకున్న వారు కృష్ణుని చిత్రము ఇంట్లో ఉంది కదా మరి మందిరానికి ఎందుకు వెళ్తారని అంటారు కృష్ణుని చిత్రాన్ని ఎక్కడైనా పూజించమని అంటారు చిత్రము లేకుంటే స్మృతి చేస్తూ ఉండు అని అంటారు ఒక్కసారి చూసిన వస్తువు గుర్తుంటుంది మీకు కూడా ఇదే చెప్తున్నారు శివ్ బాబను మీరు ఇంట్లో కూర్చొని స్మృతి చేయలేరా ఇది నూతన విషయం శివబాబను గురించి ఎవ్వరికీ తెలియదు నామ రూప దేశ కాలాదులు ఎవరికీ తెలియదు అందుకే సర్వవ్యాపి అని అంటారు ఆత్మను పరమాత్మ అని అనరాదు ఆత్మకు తండ్రి స్మృతి వస్తుంది కానీ తండ్రి ఎవరో తెలియనందున ఏడు రోజులు అర్థము చేయించాలి అంతేకాకుండా ఇతర ఆసక్తికరమైన అంశాలను కూడా విస్తారంగా అర్థము చేయించాల్సి వస్తుంది తండ్రి జ్ఞాన సాగర్లు కదా చాలా కాలము నుండి వింటున్నారు ఎందుకంటే ఇది జ్ఞానము కదా మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే జ్ఞానము లభిస్తూ ఉందని అర్థము చేసుకున్నారు తండ్రి అంటున్నారు మీకు కొత్త కొత్త నిగుఢమైన విషయాలు వినిపిస్తాను మురళి లభించకపోతే మీరు ఎంతగా తపిస్తారు తండ్రి అంటున్నారు మీరు తండ్రిని స్మృతి చేయండి మురళీ చదువుతారు కానీ మళ్ళీ మర్చిపోతారు మొట్టమొదట ఇది గుర్తుంచుకోవాలి నేను ఆత్మను చాలా చిన్న బిందువును వీరి ఆత్మ మరొక్కరిలో ప్రవేశించిందని కూడా అంటారు ఆత్మలైనా మనమే జన్మ తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు పతీతంగా అపవిత్రమైపోయాము మొదట మీరు పవిత్ర గృహస్థ ధర్మానికి చెందినవారు లక్ష్మీనారాయణులు ఇరువురు పవిత్రంగా ఉండేవారు ఆ తర్వాత అపవిత్రంగా అయ్యారు మళ్ళీ ఇరువురు పవిత్రంగా అవుతారు మరి వారు అపవిత్రుల నుండి పవిత్రులుగా అయ్యారా లేక పవిత్ర జన్మ తీసుకున్నారా మీరెంత పవిత్రంగా ఉండేవారో వామ్మార్గములోకి వెళ్ళడం వలన అపవిత్రంగా ఎలా అయ్యారో తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు పూజారులను అపవిత్రులని పూజ్యులను పవిత్రులని అంటారు మొత్తం ప్రపంచమంతటి చరిత్ర భూగోళాలు ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి ఎవరెవరు రాజ్యపాలన చేసేవారో వారికి రాజ్యం ఎలా లభించిందో మీకు తెలుసు ఎవ్వరికీ ఈ విషయాలు తెలియవు మీ వద్ద కూడా ఇంతకు ముందు ఈ రచన రచయితల ఆది మధ్యాంతల జ్ఞానము లేదు అనగా నాస్తికులుగా ఉండేవారు ఇంతకు ముందు తెలియదు నాస్తికులుగా అవ్వడం వలన ఎంతో దుఃఖితులుగా అయిపోయారు ఇప్పుడు మీరు ఇలాంటి దేవతలుగా అయ్యేందుకు ఇక్కడికు వచ్చారు అక్కడ ఎంతో సుఖంగా ఉంటారు దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చేయాలి ప్రజాపిత బ్రహ్మ సంతానము పరస్పరం సోదరి సోదరులవుతారు కదా కనుక వికారి దృష్టి ఉండరాదు దీనికై శ్రమించాలి కళ్ళు చాలా నేరము చేస్తాయి అన్ని అంగాల కంటే కళ్ళు అత్యంత వికారాన్ని కలుగు చేస్తాయి అర్ధకల్పము క్రిమినల్గా అర్ధకల్పము సివిల్గా ఉంటాయి సత్యుగములో వికారిగా ఉండవు కన్నులు క్రిమినల్గా ఉంటే అసురులని అంటారు తండ్రి స్వయంగా చెప్తున్నారు నేను పతిత ప్రపంచములో వస్తాను ఎవరైతే పతితులయ్యారో వారు పావనంగా అవ్వాలి వీరు ఇతనిని భగవంతుడని చెప్పుకుంటారని మనుషులంటారు వృక్షములో తమో ప్రధాన ప్రపంచము యొక్క చిట్ట చివరిలో నిలుచుని ఉన్నాడు అతడే మళ్ళీ క్రింద తపస్సు చేస్తూ ఉన్నాడు సత్యయుగములో లక్ష్మీనారాయణుల వంశము కొనసాగుతుంది ఈ లక్ష్మీనారాయణులతోనే శకము లెక్కించబడుతుంది అందుకే తండ్రి అంటున్నారు లక్ష్మీనారాయణుల రాజ్యాన్ని చూపినప్పుడు దీని తర్వాత పన్నెండు వందల యాభై సంవత్సరాల తర్వాత త్రేతాయుగము వస్తుందని వ్రాయండి శాస్త్రాలలో లక్షల సంవత్సరాలని రాసేశారు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది కదా అర్ధకల్పము బ్రహ్మరాత్రి పగలు ఈ విషయాలు తండ్రియే వివరిస్తారు మళ్ళీ చెప్తున్నారు మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి వారిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు పావనమైపోతారు ఆ తర్వాత అంతమతే సోగతి అయిపోతుంది ఇక్కడే వచ్చి కూర్చోమని తండ్రి చెప్పరు సేవాదారి పిల్లలను అలా కూర్చోబెట్టరు సేవా కేంద్రాలు మ్యూజియంలు మొదలైనవి తెరుస్తూనే ఉంటారు చాలామందికి ఆహ్వాన పత్రాలు పంచుతారు మీరు వచ్చి దైవి జన్మసిద్ధ అధికారమైన విశ్వ చక్రవర్తి పదవిని తీసుకోమని ఆహ్వానిస్తారు మీరు తండ్రి పిల్లలైనందున తండ్రి స్వర్గ రచయిత అయినందున మీకు కూడా స్వర్గ వారసత్వం ఉండాలి తండ్రి అంటున్నారు నేను ఒక్కసారి మాత్రమే స్థాపన చేసేందుకు వస్తాను ఉన్న ప్రపంచము ఒకటే దాని చక్రము తిరుగుతూ ఉంటుంది మానవులకైతే అనేక మతాలు అనేక విషయాలున్నాయి ఎన్నో మత ఉన్నాయి దీనిని అద్వైత మతం అని అంటారు వృక్షము చాలా పెద్దది అనేక కొమ్మలు రొమ్మలు వెలువడ్డాయి అనేక ధర్మాలు వ్యాపిస్తున్నాయి మొదట ఒకే రాజ్యము ఒకే ధర్మం ఉండేది మొత్తం విశ్వమంతటిలో లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది మనమే విశ్వమంతటికి యజమానులుగా ఉండేవారము ఎనభై నాలుగు జన్మలు తీసుకున్న తర్వాత మళ్ళీ నిరుపేదలుగా అయ్యాము ఇప్పుడు మీరు మృత్యుపై విజయము పొందుతారు అక్కడ ఎప్పుడూ అకాల మృత్యు జరగదు ఇక్కడ కూర్చొని ఉండే అకాల మృత్యు పాలవుతున్నారు నలువైపులా మృత్యు తాండవిస్తూ ఉంది అక్కడ అలా జరగదు సంపూర్ణ ఆయువు ఉంటుంది భారతదేశములో పవిత్రత శాంతి సుఖములుండేవి సరాసరి నూట యాభై సంవత్సరాల ఆయువు ఉండేది ఇప్పుడు ఎంత ఉంది ఈశ్వరుడు మీకు యోగము నేర్పించారు అందువలన మిమ్మలను యోగేశ్వరులని అంటారు అక్కడ అలా అనరు ఇప్పుడు మీరు యోగేశ్వరులు మీకు ఈశ్వరుడు రాజయోగం నేర్పిస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ రాజరాజేశ్వరులుగా అవుతారు ఇప్పుడు మీరు జ్ఞానేశ్వరులు తర్వాత రాజేశ్వరులు అనగా రాజాది రాజులుగా అవుతారు మంచిది అచ్చా మీటే మీటే సికిలదే बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग नमस्ते नमस्ते धारणा को रखो मुख्य सारों मोदी पॉइंट కన్నులను పవిత్రంగా తయారు చేసుకునేందుకు శ్రమ చేయాలి మనము ప్రజాపిత బ్రహ్మ పిల్లలము సోదరి సోదరులము వికారి దృష్టి ఉండరాదని బుద్ధిలో సదా ఉండాలి తర్వాతి పాయింట్ శరీర నిర్వహణ కొరకు కర్మలు చేస్తూ బుద్ధి యోగాన్ని ఒక్క తండ్రితో జోడించాలి హద్దు విషయాలన్నీ వదిలి బేహద్ తండ్రిని స్మృతి చేయాలి బేహద్ సన్యాసులుగా అవ్వాలి వరదానము సదా అతీంద్రియ సుఖమనే ఉయ్యాలలో ఊగే సంఘమయుగ సర్వ అలౌకిక ప్రాప్తులతో సంపన్నభవ వివరణ ఏ పిల్లలైతే అలౌకిక ప్రాప్తులతో సదా సంపన్నంగా ఉంటారో వారు అతీంద్రియ సుఖమనే ఉయ్యాలలో ఊగుతూ ఉంటారు ఉదాహరణనికి ఎవరైతే చాలా ప్రియమైన పిల్లలుగా ఉంటారో వారిని ఉయ్యాలలో ఊపుతారు అలా సర్వ ప్రాప్తి సంపన్న బ్రాహ్మణుల ఉయ్యాల అతీంద్ర సుఖమనే ఉయ్యాల ఈ ఉయ్యాలలో సదా ఊగుతూ ఉండండి ఎప్పుడూ దేహాభిమానములోకి రాకండి ఎవరైతే ఉయ్యాల నుండి దిగి భూమిపై కాళ్ళు పెడతారో వారు మలీనమవుతారు అత్యంత ఉన్నతమైన తండ్రి యొక్క స్వచ్ఛమైన పిల్లలు సదా అతీంద్రియ సుఖమనే ఉయ్యాలలో ఊగుతారు మట్టిలో కాళ్ళు పెడతారు నేను త్యాగిని అనే అభిమానాన్ని త్యాగము చేయటమే సత్యమైన త్యాగము